హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడి దయ వల్ల మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే సాయిబాబా 9 గురువారాల పూజ. 5వ వారం నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు ఉండే కొన్ని డౌట్స్ కూడా నేను క్లారిఫై చేయబోతున్నాను. చాలా వరకు కామెంట్స్లో అయితే అన్నీ రిప్లై ఇస్తున్నానండి. అండ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినా లేదంటే కంప్లీట్గా నేను కామెంట్లోని కన్వే చేయలేకపోయినా వీడియోస్లోని నేను ఈజీగా చెప్పగలనన్న ఉద్దేశంతోనే స్కిప్ చేయకుండా వాచ్ చేయమంటున్నాను. అండ్ ఈరోజు అయితే ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని బాబా పూజ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు బాబా పూజలోని ప్రత్యేకించి నేను మన సబ్స్క్రైబర్స్లోని ఒక ఆమె బాలవేణి అనుకుంటాను, నాకు నేమ్ అంతగా గుర్తులేదు, తనకి హెల్త్ అస్సలు బాగోట్లేదంట. సో తను అడిగారు, అక్క నాకు హెల్త్ అస్సలు బాగోట్లేదు, కొంచెం బాబాకి నా తరపు నుంచి ప్రే చేయండి అని అడిగారు. సో తను అండ్ అలాగే ఒక అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఏదో జాబ్ కోసం, తను కూడా ఎగ్జామ్స్లోని మంచి మార్క్స్ వచ్చి మంచి జాబ్ సంపాదించాలని. అండ్ అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ లోకలు ఉన్నారంట. సో తనకు కూడా హెల్త్ బాగాలేదు. అక్క ఇండియాలోని మా ఫ్యామిలీ అంతటిని మిస్ అవుతున్నాను. సో తొందరగా నా హెల్త్ రికవర్ అయ్యి నేను ఇండియాకు తొందరగా వచ్చి మా ఫ్యామిలీని చేరుకోవాలని పూజించండి అని చెప్పి అడిగారు. సో మీరందరూ కూడా అనుకునే విషెస్ అన్నీ కూడా బాబా తొందరలోనే నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఈరోజు అయితే నేను ప్రార్థించాను. అండ్ స్పెషల్గా వాటి కోసమే నేనైతే ఈరోజు పూజ మొత్తం నేను దండం పెట్టుకున్నాను పూజలోని బాబాకి. తొందరలోనే మీరందరూ కూడా మీరు అనుకునే కోరికలన్నీ నెరవేరి బాబా కృప వల్ల మీరందరూ కూడా మీరు అనుకునే స్థానాలకి గమ్యాలకి చేరాలని మనస్ఫూర్తిగా బాబాని ప్రార్థించానండి. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి మనం వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, పీట వేసుకొని దాని మీద క్లాత్ వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని బాబా ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు పాదాలు బాబా పాదాలు ఎక్కడ దొరికాయి అని చెప్పి. సో ఇవి వచ్చేసి బాబా పాదాలు నేను షిరిడీలో తీసుకున్నానండి, షిరిడీలో తెచ్చుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఈరోజు కనకాంబరాలతో అలంకరించాను. అండ్ కనకాంబరాలు పూజకు పెట్టకూడదు అని చెప్పి అన్నారు, అలా ఏం లేదండి, కనకాంబరాలు పూజకు పెట్టవచ్చు. నేను మా అమ్మని మా అత్తయ్య గారిని అండ్ అలాగే గుడిలో ఒక పంతులు గారిని కూడా అడిగాను, పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో హ్యాపీగా మనం కనకాంబరాలతో పూజ చేసుకోవచ్చు దేవుడికి. అండ్ నేను వచ్చేసి ఈరోజు అలంకరణ ఎక్కువ చూపించలేదండి, ఎందుకంటే కొంతమందికి నెగిటివ్గా అనిపిస్తుంది, ఎందుకో అలంకరణ ఎక్కువ చూపిస్తున్నారు, మాకు భక్తి ఎక్కడ కనపడలేదు మీలోని అని చెప్పి. మీకు ఎలాగ చూస్తే అలానే అనిపిస్తుందండి, భక్తితో చూస్తే భక్తిగా అనిపిస్తుంది, అలంకరణ కోసం అని అనుకుంటే అలంకరణగానే అనిపిస్తుంది. నాకు బాబాకి కానీ లేదంటే మిగిలిన ఏ దేవుళ్ళకైనా బాగా అలంకరించుకొని పూజ చేయడం చాలా ఇష్టం. ఎంత కొంచెంలో కొంచెం పువ్వులున్నా సరే నేను బాగా అలంకరించుకొని పూజ చేయాలి అని నాకు ఇష్టం అన్నమాట. సో ఎవరిష్టం వాళ్ళది, మీరు ఏమీ లేకుండా కూడా బాబాకు పూజ చేసుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు, వాళ్ళు కూడా అక్క మాకు పువ్వులు దొరకవు మరి ఎలా చేయాలి పూజ అని చెప్పి అడిగారు. పువ్వులు లేకపోయినా పర్లేదండి, జస్ట్ అక్షంతలు చేసుకొని కూడా బాబాకి పూజ అనేది మనం చేయవచ్చు. అండ్ దీపారాధన చేసుకున్నాను, అందుకే ఈరోజు బాబాది ఎక్కువగా నేను అలంకరణ అయితే ఎక్కువ చూపించలేదు. జస్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దీపారాధన అనేది వెలిగించుకున్నాను, వెలిగించుకున్న తర్వాత ధూపం ఇచ్చాను. ధూపం కూడా మీరు ఎంతవరకు నిద్రపోతారో అంటే ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ధూపం అనేది ఉండాలండి. అండ్ అలాగే దీపం కూడా దీపంలోని అంటే వెండేదే కుందులు ఏవైతే ఉంటుందో అందులోని ఆయిల్ కానీ నెయ్యి కానీ పోస్తూ ఉండాలి. దీపం కూడా కొండెక్కకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. అండ్ అలాగే బాబాకి ప్రసాదం పెట్టాను, వైట్వి ఏవైతే ఉంటాయో కాశీ ప్రసాదం అవి పెట్టాను. ఎందుకంటే అవి మధ్య ఎక్కువ తీసుకురావడానికి కారణం నేను అవి పూజలో పెట్టి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరికీ పంచుతున్నాను అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ మాకు పైన టెర్రస్ మీదకి వచ్చి ఆడుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా పంచి పెడుతున్నాను, అందుకే ఎక్కువగా అవి పెడుతున్నాను అనమాట ఈ మధ్య. అండ్ అలాగే బాబాకి విభూది పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ చాలామంది అడిగారు, అక్క పూజ చేయడం ఎక్కువగా చూపించట్లేదు, మీరు జస్ట్ అలంకరణ చేసి ఇవన్నీ చూపిస్తున్నారని చెప్పి అడిగారు. అండ్ ఈరోజు చూపిస్తానండి, అది కూడా ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ప్రతిదీ చూపించను, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు కూడా
నా ఉద్దేశంలో డేటా వేస్ట్ టైం వేస్ట్ అని చెప్పి నేను అనుకొని ఎంతవరకు మీకు అవసరమో అంతవరకు మాత్రమే చూపిస్తాను. ఎక్కువ చూపించడం నాకు ఇష్టం ఉండదు, టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండక నేను ప్రతిదీ చూపించను. అండ్ మీలో చాలామంది అడిగారు కాబట్టి ఈరోజు నేను పూస్ కూడా ఎలా చేస్తున్నానో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను గణపతికి మనసులో తలుచుకొని పూజ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి పువ్వులతోని బాబా నామాలు చదువుకుంటూ పువ్వులతో పూజ చేసి బాబా అష్టోత్తరం కూడా చేసుకొని విభూతితో కూడా పూజ చేస్తున్నాను. అండ్ తర్వాత బాబా వ్రత కదండి, అంటే 9 గురువారాల వ్రతం అసలు చేస్తే మనకి ఎలాంటి మహిమలు కలుగుతాయి, ఇంట్లో మనకి ఎలాగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి మనకి 9 గురువారాల బుక్లోని ఒక చిన్న స్టోరీ ఉంటుంది. చాలా చిన్నదనమాట, పెద్దది కాదు. చాలా లీలలు అయితే ఉంటాయి బాబా వారి లీలలో, అండ్ చిన్న స్టోరీ ఉంటుంది. ఆ చిన్న స్టోరీ ఒక్కటి చదువుకున్నా సరిపోతుందండి. అండ్ చాలా చాలా ఇన్స్పైర్ అవుతాయి ఎవరైనా సరే చక్కగా బాబాకి పూజ చేసుకోవడానికి. అండ్ ఆ బాబా స్టోరీ కూడా నేను చదువుకున్నాను అనమాట. అక్కడ చదువుకొని ఇక్కడ నైవేద్యం ఇంకా నేను జాంకాయలు పెట్టుకున్నాను. ఈరోజు వచ్చేసి నేను నైవేద్యం ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువైంది, కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడం వల్ల నేను ఎక్కువగా చేయలేకపోయినా. జస్ట్ ఫ్రూట్స్తోని దాంతోనే ఈరోజు అయితే నేను సరిపెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బాబాకి నేను 9 గురువారాల వ్రతం బుక్ ఉంటుంది కదా, అందులోని బాబా యొక్క మహిమలు లీలలు అలాగే స్టోరీ అన్నీ కూడా చదువుకుంటున్నాను అనమాట. అండ్ మీలో చాలామంది అడిగారు కదా మీరు అక్క అంతా చూపించండి అని చెప్పి, ఇది కూడా నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు పూజ అయ్యేసరికి ఎలా లేదన్నా 2 అవర్స్ పడుతుందండి. సో ఆ 2 అవర్స్ మీకు వీడియోలో కన్వే చేయాలంటే చాలా చాలా టైం కదా. సో అందుకే అంత షార్ట్ కట్ చేసి నేను ఒక 10 మినిట్స్ దాటకుండానే వీడియో అనేది చూసుకుంటాను. సో ఎవరికైనా వీలుంటే కనుక ఈ 9 గురువారాల బుక్ తెచ్చుకొని ఒకసారి మొత్తం అంతా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది పూజ చేసుకోవాలి అని. అండ్ చాలా వెంటనే రిజల్ట్ కూడా ఉంటుందండి, చాలామంది నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ అలాగే ఈరోజు ఒకళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పిక్ పెట్టారండి, తను ఈరోజు పోస్ట్ చేసుకుందంట. అండ్ చాలా చాలా బాగా చేసుకున్నారు, చాలా నచ్చింది నాకైతే. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేసుకున్నానో అలా అనిపించింది, చాలా బాగా చాలా నిండుగా అనిపించింది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇలా పూజలు చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇంకా ఎవరైనా మీరు పూజలు చేసుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లోని పెట్టండి పిక్స్ అనేవి, నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే నన్ను ట్యాగ్ చేయండి, నేను వెంటనే చూస్తాను డెఫినెట్గా. చాలామంది నాకు మంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొకరు కూడా నాకు అడిగారండి, అక్క ఇన్ని పూజలు చేసాం కదా ఎంత మనీ వస్తుందని కాదక్క, ఇంట్లో చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది పూజలు చేయడం వల్ల, ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నారు. సో అదొక్కటి సరిపోతుంది కదండి, మనం ఎంత హ్యాపీగా పూజ చేసుకుంటున్నాము అనేది. నేను ఈ వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేయడం, మీరు చూడడం, ఎలా మీరు నన్ను ఫాలో అయ్యి పూజలన్నీ చేయడం నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఎప్పుడు మీరు ఇలానే చేయండి, అందరూ ఆనందంగా ఉండండి, ఇంట్లోని కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అందరితో కూడా. నేను చాలా చాలా సంతోషిస్తాను, అండ్ బాబా గారి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు మీకు ఉంటాయన్నమాట. అండ్ ఫైనల్గా నేను బాబా హారతి ఇచ్చేసి బాబా విభూతిని నేను మంత్రం చెప్పుకుంటూ కొంచెం నోట్లో వేసుకొని నుదుటిని కూడా విభూతి ధారణ చేసుకున్నాను. అండ్ ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఈ వీడియో మీద మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ నా దగ్గర నుండి రావాలి అని అనుకుంటున్నారో వాటిలో కూడా మీరు కామెంట్స్లో అడిగితే నేను మీకు వెంటనే వీడియోస్ రూపంలో చేసి చూపిస్తాను, కొంచెం లేట్ అయినా సరే. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.